పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 10వ వచనము. దైవభీతి కలిగి ఉండుట విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఆ గుణమును అలవరుచుకున్న వారు వివేకవంతులు. ప్రభువు కలకాలము స్తుతింపదగినవాడు. జ్ఞానవాణి ప్రేక్షకులందరికీ శుభోదయం, శుభకరం, మహోదయం. జ్ఞానం అంటే దేవుని వ్యక్తిగతంగా ఎరిగి ఉండటం కాదు, ఆయన మార్గంలో నడవటం కూడా జ్ఞానమే. ఇది ఎడతెగని అభ్యాసం. మనము నడిచే మార్గం, మన గమ్యం, మన తీర్మానం, మన ధ్యానం, స్థిరమైన బుద్ధి, ఇవన్నీ విజ్ఞానానికి సోపానాలు. ఇజ్రాయేలు రాజులలో అగ్రగణ్యుడు, మహాజ్ఞాని, నీతి నిజాయితీ గల పరిపాలకుడైన సొలొమోను రాజు వివేకం దేవుని వరం అని గ్రహించి ప్రార్థన ద్వారా దీనిని సొలొమోను రాజు పొందాడు. అది రాజసింహాసనము కన్నా, సిరి సంపదల కన్నా, వజ్ర వైడూర్యాల కన్నా ఎంతో శ్రేష్టమైనది, విలువైనది. వెండి బంగారాలు శిథిలమైపోతాయి. ఆంధ్ర రాష్ట్రములో ఒక జిల్లాలో కురిసిన వర్షాల్లో ఒక గడ్డివాము మీద పిడుగుపడి అది దాని ప్రక్కనే ఉన్న ఇల్లు కాలిపోయాయి. ఇంతవరకు మామూలే. విశేషమేమిటంటే ఆ కాలిపోయిన ఇంటివారు పొలము అమ్మి దాచిపెట్టుకున్న డబ్బు కొంత పూర్తిగా, కొంత పాక్షికంగా కాలిపోగా ఆ ఇంట్లో ఉన్న వారి బంగారు నగలు పూర్తిగా కరిగిపోయాయి. ఈలోక సంపదలన్నీ అశాశ్వతం అనేందుకు ఇదో చక్కని ఉదాహరణ. దైవజ్ఞానం అలా కాదు, అది అనంతమై నిలుస్తుంది. జ్ఞానం విలువ దానిని వెదకి కనుగొనిన వారికే తెలుస్తూ ఉంది. బీ వైజ్, జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. యాక్ట్ వైజ్, ఒక 10 మంది ఒక చోట చేరారు. ఆ 10 మందిలో సగం తెలివిలేని వాళ్ళు. వాళ్ళని చూసిన ఒక అతను ఇలా అన్నాడు, హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫూల్స్ అన్నాడు. అందుకు వాళ్ళకి చాలా కోపం వచ్చింది. అతను వెంటనే సరిదిద్దుకొని, సారీ అలా కాదు, మీలో సగం మంది వైజ్, మిగతా సగం అదర్వైజ్ అన్నాడు. అలా మాట్లాడండి, బాగుంది, మాకు అర్థమవుతుంది అన్నారు. అర్థం ఒక్కటే, వైజ్ పీపుల్ కాకపోతే అదర్వైజ్ అంటే ఫూలిష్ అనే కదా అర్థం. చదువు అనుభవం ఉంటే చాలు అని ఆధునికులు అనుకుంటున్నారు. దేవుడే జ్ఞానమునకు మూలమని గుర్తించకపోతే లోకములో జరిగే తీర్మానాలు, లోపాలు, అవివేకపు పనులు, ప్రణాళికలు మానవ జీవితాన్ని నానా అగచాట్లకు గురి చేయటం తథ్యం. జ్ఞానమందు వర్తిల్లాలంటే దానికి పునాది దేవుడే. ఆ దేవుని జ్ఞానమే నూతన వేదములో యేసుక్రీస్తు రూపములో ప్రజల మధ్య ప్రత్యక్షమైంది. యేసుక్రీస్తు జ్ఞానము గురించి పునీత పౌలు ఇలా అన్నారు, క్రీస్తు అదృశ్యుడైన దేవుని స్వరూపి, ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడు, కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభులను, పాలకులను, అధికారులను కూడా సృష్టించాడు. దేవుడు సమస్త విశ్వమునకు ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించాడు. సొలొమోను దేవుని జ్ఞానానికి ప్రథమ స్థానమిచ్చి దానిని తన సర్వస్వంగా భావించి దానినే అనుగ్రహించమని దేవుని ప్రార్థించాడు. కాబట్టి సొలొమోను రాజువలే ప్రతి క్రైస్తవ భక్తుడు ఈ లోక సంపదల కన్నా ఆధ్యాత్మిక నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ తదనుగుణంగా జీవిస్తూ నిత్య జీవాన్ని పొందటానికి ప్రయాసపడదాం.